హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను డిన్నర్లోకి ఈజీగా క్విక్గా చేసుకునేటువంటి కట్టె పొంగల్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు తీసుకునేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ నెయ్యిని అలాగే 2 స్పూన్ల నూనెని వేసుకొని హీట్ అయ్యాక దానిలోకి జీలకర్రని అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి కొన్ని మిరియాలని అలాగే నిలువుగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. అలాగే దీనిలో కొద్దిగా ఉప్పుని పసుపుని కూడా యాడ్ చేశాను. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు కూడా బాగా నాని అయితే ఉంటాయి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునేసి 1-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి కొన్ని పల్లీల్ని అలాగే 7-8 పచ్చిమిర్చిని కొద్దిగా చింతపండుని ఉప్పుని వాటర్ని వేసి మిక్సీ పట్టుకున్నాక పోపు పెట్టేసి ఈ చట్నీకి అయితే యాడ్ చేశాను. ఇంతే అండి, ఈజీగా అయితే మన పల్లీల చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఈజీగా అయితే మనం ఈ డిన్నర్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.